हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल रॉकस्टार्स मीडिया। మనం ఈరోజు సోరకాయ సర్వపిండి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం। ఒక పెద్ద బౌల్ లో కొంచెం బియ్య పిండిని వేయండి, అలాగే దానిలో కొద్దిగా కారం, తర్వాత కొత్తిమీర, తర్వాత కడిగిన కరివేపాకు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, దాని తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, దాని తర్వాత జీలకర్ర, తర్వాత వేయించిన పల్లీలు, కడిగి తురిమిన సోరకాయ, ఆనబెట్టిన శనగపప్పు, అలాగే ఒక ముక్కగా దంచిన ధనియాలు, తర్వాత కొద్దిగా అల్లమెల్లి పేస్ట్, ఇంకా దానికి సరిపడా ఉప్పు కూడా వేసి మెత్తగా కలుపుకోండి। పల్లీలు, శనగపప్పు ఇలా అన్ని కలిసే విధంగా మంచి ముద్దలాగా బాగా కలుపుకోండి। తర్వాత ఒక బౌల్ లో కాస్త ఆయిల్ వేసి ఆ ఆయిల్ మొత్తం బౌల్ అంతటా అంటుకునేలా బౌల్ ని ఊపండి। తర్వాత మనం ఇంతకు ముందు తయారు చేసుకున్న పిండి ముద్దల నుంచి కొంత తీసుకొని ఈ బౌల్ కి ఈ విధంగా అంటించండి। ఇలా బౌల్ చుట్టు పెట్టాక మధ్యలో చిన్న చిన్నగా ఈ విధంగా రంధ్రాలు చేయండి। తర్వాత దానిపైన మూత పెట్టి స్టవ్ మీద పెట్టి 10 నిమిషాల పాటు వేడి చేస్తే మనకెంతో ఇష్టమైన సోరకాయ సర్వపు పిండి రెడీ। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కైండ్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్।